నమస్తే అండి, నా పేరు డాక్టర్ సామ్రాట్, ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్. ఈ మైక్రో సర్జన్, హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్ అనేది చాలా కొత్త బ్రాంచ్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫెలోషిప్ నేను టర్కీలో కొన్ని మంత్స్ చేసి వచ్చాను, హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జరీ మీద. తర్వాత మలేషియాలో చేసి వచ్చాను, తర్వాత పూణేలో చేశాను, ఆ తర్వాత చెన్నైలో కూడా ఫెలోషిప్ దీని మీద చేశాను. తర్వాత ఇప్పుడు మన ఎన్ఎల్ హాస్పిటల్లో హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్గా జాయిన్ అయ్యాను. సో అసలు హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఏ ఇంజురీస్ మనం దీంట్లో మనం చేస్తాము అనేది ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్పబోతున్నాను. బేసికలీ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జన్ అనేది చాలా వాస్ట్ డిపార్ట్మెంట్. మీరు స్పైన్ సర్జరీ వినుంటారు, ప్లాస్టిక్ సర్జరీ వినుంటారు, ప్లాస్టిక్ సర్జన్స్ అని, లేదా స్పోర్ట్స్ మెడిసిన్ అని సబ్ కేటగిరీస్ ఇన్ ఆర్థోపెడిక్స్లో వినుంటారు. కానీ హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జరీ అనేది చాలా వాస్ట్. ఇది వాటిలాగే ఇదొక సబ్ బ్రాంచ్. సో మనం ఇందులో ఏమేమి కవర్, ఏమేమి డిసీజెస్ ఏమేమి కవర్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మోస్ట్ కామన్ అండ్ ఎక్కువగా మనం చూసేది ట్రామా, అంటే ఇంజురీస్. ఆర్టీఏ కావచ్చు, కట్ ఇంజురీస్ కావచ్చు, లేదా ఎనీ టైప్ ఆఫ్ ఇంజురీస్ మోస్ట్ కామన్గా మనం చూస్తాం. అందులో ట్రామా, ట్రామాలో అది హ్యాండ్ కావచ్చు, రిస్ట్ కావచ్చు, ఎల్బో కావచ్చు, మోస్ట్ కాంప్లెక్స్ ఇంజురీస్ మనం చేస్తాం అన్నమాట. లైక్ క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ పట్టేటప్పుడు కానీ ఫింగర్ ఇంజురీ అవుతుంది. ఈ ఫింగర్, ఈ జాయింట్ ఇంజురీ అయినప్పుడు యూజువలీ స్ప్లింట్ వేసి రెస్ట్లో కన్జర్వేటివ్లో ఉంటుంది. కానీ మనం దాన్ని మైక్రో సర్జరీ టెక్నిక్ ద్వారా దీన్ని కూడా మినీ ఫ్రాగ్మెంట్ స్క్రూస్ అనే స్క్రూస్, చిన్న స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ ద్వారా ఈ ఫింగర్ ఫ్రాక్చర్స్ ఇవి ఫిక్స్ చేయొచ్చు. అండ్ కాంప్లెక్స్ రిస్ట్ అండ్ ఎల్బో ఇంజురీస్ కావచ్చు, కార్పల్ డిస్లొకేషన్స్ కావచ్చు, అండ్ ఎల్బో టెరిబుల్ ట్రయాడ్ అంటారు, ఎల్బో లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి, దాంట్లో ఎల్బో డిస్లొకేషన్ ఉంటుంది, రేడియల్ హెడ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం దీంట్లోనే ట్రీట్ చేయొచ్చు. అండ్ ఈ ఎల్బో ఇంజురీస్కి వచ్చేసరికి, ఎల్బో ఇంజురీస్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో లిగమెంట్, కొన్నిసార్లు బోనీ ఇంజురీస్ ఏమీ ఉండవు, ఓన్లీ లిగమెంట్ ఇంజురీ మాత్రమే ఉంటుంది. ఆ లిగమెంట్ ఇంజురీస్ అనేది కట్ అయితే ఐదర్ రిపేర్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేస్తాను. ఈ రీకన్స్ట్రక్షన్ కూడా ఎలా అంటే, ఇక్కడి నుంచి హ్యాండ్ నుంచి ఒక టెండాన్ తీసి ఆ టెండాన్ని రీప్లేస్ చేసి ఎల్బోలో పెడతాం. సో దాన్ని ఎల్బో రీకన్స్ట్రక్షన్, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. సో అది చేస్తాం. అండ్ ఇంకా మోస్ట్ కామన్ జిమ్కి వెళ్ళే వాళ్ళలో కానీ ఆర్టీఏ ఆర్ ఎనీ ఇంజురీస్లో స్కెఫాయిడ్ అని ఒక చిన్న బోన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ బోన్ ఇన్ రిస్ట్ అన్నమాట. ఆ బోన్ ఇంజురీ అయిన తర్వాత అది యూజువలీ కాస్ట్ వేసిన తర్వాత, లేకపోతే అది చాలా కారణాల వల్ల అది హీల్ అవ్వకుండా అయిపోతుంది, అది నాన్ యూనియన్ అంటారు, సరిగ్గా అతుక్కోదు, దానికి వేరే దగ్గర నుంచి బోన్ తీసుకొచ్చి పెట్టి దాన్ని ఫిక్సేషన్ చేయడాలి, ఇవి కూడా చేస్తుంది. సెకండ్, నర్వ్ ఇంజురీస్. నర్వ్ ఇంజురీస్ అనేది చాలా బ్రాడ్, మోస్ట్ కామన్ నర్వ్ ఇంజురీస్ ఆర్టీఏలో, అది బైక్ తోలే వాళ్ళల్లో బైక్ ఇంజురీస్, వీటిల్లో బ్రేకియల్ ప్లెక్సస్, ఎక్కడైతే మనకి నరాలు బ్రెయిన్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి హ్యాండ్కి సప్లై చేస్తాయో ఈ లెవెల్లో ఇంజురీ అవుతుంది. ఈ లెవెల్లో ఇంజురీ అయిన తర్వాత ఆల్మోస్ట్ చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది. సో దానికి వివిధ టెక్నిక్స్ ద్వారా నర్వ్ ట్రాన్స్ఫర్ అని, నర్వ్ గ్రాఫ్టింగ్ అని, మజిల్ ట్రాన్స్ఫర్ అని, ఇట్లాంటి టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ముందు ఎలా ఉన్నదో అదే ఫంక్షన్ మనం రీస్టోర్ చేయకపోయినా ప్యారలైజ్ అయిపోయిన చెయ్యని వాడి డే టు డే వాళ్ళ లైఫ్ యాక్టివిటీని వాళ్ళు చేసుకోవంత వరకు మనం చేయగలం. ఇది ఇంకొకటి క్లా హ్యాండ్ అని ఉంటుంది, లెప్రసీ వాళ్ళల్లో కానీ లేదా ఏదైనా ఇంజురీ వల్ల కానీ
ఫోర్ ఆర్మ్లో కానీ ఆర్మ్లో కానీ కట్ అయినప్పుడు క్లా హ్యాండ్ అంటారు. చెయ్యి ఇలా కానీ ఉండిపోతుంది. చెయ్యి ఇలా ఉంటే మనం దేన్ని పట్టుకోలేము, ఏమీ చేయలేము. వాళ్ళ చెయ్యి ఇలానే ఉంటుంది. సో దీనికి టెండన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఈ క్లా కరెక్షన్ అనేది చేసి చెయ్యి ఇలా వస్తుంది. సో వాళ్ళ బేసిక్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. అలానే రేడియల్ నర్వ్ ప్యారాలసిస్ ఫోర్ ఆర్మ్లో కట్ అయినా ఆర్మ్లో కట్ అయినా ఫోర్ ఆర్మ్లో కట్ అయినా ఏదైనా సరే రేడియల్ నర్వ్ ఆర్ పోస్టీరియర్ ఇంట్రాషస్ నర్వ్ అని ఉంటుంది, అది కానీ ఏదైనా సరే మనం రిపేర్ కానీ ఆ డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా చేస్తాం. ఆ ఒక్కసారి ఆ రేడియల్ నర్వ్ అనేది కట్ అయితే వాళ్ళకి రిస్ట్ అనేది పైకి రాదు. ఆ రానప్పుడు మనం నర్వ్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా నర్వ్ గ్రాఫ్టింగ్ కానీ టెండన్ ట్రాన్స్ఫర్స్ కానీ టెక్నిక్స్ ద్వారా మనం ఆ రిస్ట్ అనేది మనం ఎక్స్టెన్షన్ అనేది రిస్ట్ ఇలా లేపడం అనేది మనం తేవచ్చు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ట్రామాటిక్ యాంపుటేషన్స్. ట్రామాటిక్ యాంపుటేషన్స్ అనేది ఐదర్ ఫింగర్ లెవెల్ నుంచి రిస్ట్ కావచ్చు, ఫోర్ ఆర్మ్ కావచ్చు, ఎల్బో షోల్డర్ ఆర్మ్ ఆర్మ్ షోల్డర్ ఎక్కడ ఏ లెవెల్ అయినా ట్రామాటిక్ యాంపుటేషన్స్ అంటారు. అంటే ఇక్కడ వరకు కట్ అయిపోయి దాన్ని సపరేట్గా చేత్తో పట్టుకొని తీసుకొస్తారు పేషెంట్. సో అలాంటి కండిషన్స్ని మనం రీప్లాంట్ అంటారు. ఆ ఫింగర్ రీప్లాంట్ కానీ రిస్ట్ రీప్లాంట్ ఆర్ మనం ఏ పర్టిక్యులర్ పార్ట్లో మనం రీప్లాంట్ చేస్తే ఆ పర్టిక్యులర్ రీప్లాంటేషన్ అంటారు. ఆ రీప్లాంటేషన్స్ కూడా మనం చేస్తాం. అది దానికి ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఇంత టైం లోపల హాస్పిటల్కి తీసుకురావాలి, ఆ కట్ అయిన ఫింగర్ కానీ హ్యాండ్ కానీ ఎలా తీసుకురావాలి అనేదంతా ఒక ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అది తీసుకురావాలి ఫింగర్ని అని. ఆ సర్టెన్ టైంలో కానీ తీసుకొస్తే వీ కెన్ సేవ్ మనం ఆ హ్యాండ్ కానీ ఫింగర్ కానీ మనం సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ కంజనైటల్ డిఫార్మిటీస్ ఆర్ పీడియాట్రిక్ ఇంజురీస్. కంజనైటల్ డిఫార్మిటీస్ అనేది పుట్టంగానే బిడ్డ డిఫార్మిటీ హ్యాండ్తో పుట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ నేను ఇందాక చెప్పాను బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అని, అదే బర్త్ బ్రేకియల్ ప్లెక్సస్ అని ఒకటి ఉంటుంది. పుట్టినప్పుడు పిల్లలకి ఇక్కడ ఇంజురీ అవ్వడం వల్ల చెయ్యి ప్యారలైజ్లో ఇలా తిరిగి చెయ్యి అనేది ఫంక్షన్ ఉండదు, ఫంక్షన్ లేకుండా వస్తారు. వాళ్ళకి చిన్నప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తే మనకు అర్థమవుతుంది అది ఇమీడియట్గా చేయాలా, కొన్ని రోజులు వెయిట్ చేసి చేయొచ్చా అనేది అర్థమవుతుంది. ఆ కండిషన్ కూడా చేస్తాం. అండ్ కొంతమంది పిల్లల్ని సిండాక్టైలీ అంటారు, వేళ్ళు అతుక్కొని ఉండడం, రెండు వేళ్ళు లేదా మూడు వేళ్ళు లేదా రెండు సపరేట్ వేళ్ళు, వేళ్ళకు చేతకు కానీ కాళ్ళకు కానీ వేళ్ళు అతుక్కొని ఉంటాయి. అతుక్కొని ఉన్న ఫింగర్స్ని సపరేట్ చేయడం, ఎందుకు అంటే హ్యాండ్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. పిల్లల్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్దయిన తర్వాత చూసుకుందాం మెల్లగా చేద్దాం అనుకుంటారు, అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే పిల్లలు ఫస్ట్ వన్ ఇయర్లో వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ నేర్చుకుంటున్నారో అది వాళ్ళ మైండ్లో చాలా గట్టిగా రిజిస్టర్ అవుతాయి. సో చాలా కండిషన్స్, అన్నీ అన్న కానీ చాలా కండిషన్స్ ఎర్లీగా చేయాల్సి ఉంటుంది. అందులో ఈ సిండాక్టైలీ అనేది ఒకటి, పాలీడాక్టైలీ అంటారు, ఎక్స్ట్రా ఫింగర్ ఉండడం. చాలామందికి ఎక్స్ట్రా ఫింగర్ వల్ల వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని ప్రొఫెషన్స్లో కొన్ని డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి కండిషన్స్లో అవి చిన్నప్పుడే తీయడం బెటర్. సో అలాంటి కండిషన్. ఇంకోటి రేడియల్ క్లబ్ హ్యాండ్ అంటాం. రేడియల్ క్లబ్ హ్యాండ్ అంటే చెయ్యి వంకరగా ఉంటుంది, అది ఆ డిఫార్మిటీ కరెక్ట్ చేయడం. అండ్ తమ్ హైపోప్లేషియా అంటారు. కొంతమంది పిల్లలకి తంబ్ ఉండదు, నాలుగు వేళ్ళు మాత్రమే ఉంటాయి. ఏ వేలు లేకపోయినా మనం పని చేయొచ్చు, కానీ తంబ్ లేకపోతే పని చేయలేం. మన హ్యాండ్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఎంటైర్ షోల్డర్లో మోస్ట్ ఇంపార్టెంట్ తమ్ పెయిన్ ఉన్నా, తమ్ ఒకవేళ తమ్ లేకపోయినా పిల్లలకి వాళ్ళు ఏ పని చేయలేరు నాలుగు ఫింగర్స్తో. సో అలాంటి పిల్లలకి ఈ ఇండెక్స్ ఫింగర్ని రొటేట్ చేసి తమ్లాగా చేస్తాం. అది చిన్నప్పుడే కనుక మనం చేయగలిగితే, వన్ ఇయర్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ టైం పీరియడ్లో చేయగలిగితే వాళ్ళు రైటింగ్ కానీ పట్టుకోవడం కానీ గ్రిప్ కానీ ఆ ఫింగర్తోనే నేర్చుకుంటారు. సో అదర్ హ్యాండ్ ఉన్నంత గ్రిప్ అనేది అది అనే అంత మనకి రాకపోవచ్చు, బట్ అంతే రైటింగ్ అంతే స్కిల్ఫుల్గా అట్లా మనం చిన్నప్పుడే చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ
రుమటాయిడ్ ఆర్థరైటిస్, మనం దాన్ని తెలుగులో వాతం అని చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువలీ అది బ్లడ్లో ఉండే కండిషన్. దానివల్ల ఏమవుతుంది, చాలామంది సరిగ్గా మాత్రలు వాడకో, లేకపోతే మాత్రల డోస్ తగ్గకో, వివిధ కారణాల వల్ల ఒక ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి జెడ్ డిఫార్మిటీ అనేది ఫామ్ అవుతుంది. చీ ఏదైతే ఉందో ఇలా వంకరగా వెళ్ళిపోవడం లేదా ఇలా అయిపోవడం కంప్లీట్, అంటే వాళ్ళ డే టు డే ఫంక్షన్ కూడా ఏమీ చేసుకోలేరు, ఫుల్ రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది. ఆ డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా చేస్తాం. అదే హ్యాండ్లో ఎలా వస్తుందో కాళ్ళల్లో కూడా వస్తుంది. కాలు ఇలా ఉందనుకోండి, కాలు సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ షూ వేసుకున్నప్పుడు కానీ చెప్పులు వేసుకున్నప్పుడు కానీ కాలు ఈ వైపు ఉండే భాగం ఒత్తుకొని పెయిన్ రావడం, షూ వేసుకోలేకపోవడం, చెప్పులు వేసుకోలేకపోవడం, నడవడానికి ఇబ్బంది రావడం, ఇవన్నీ వస్తాయి. ఆ డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా చేస్తాం. ఈ డిఫార్మిటీ కరెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే, అగైన్ నార్మల్ ఫంక్షన్ అనేది డే టు డే యాక్టివిటీ. వాళ్ళ డేలో వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తారు అందులో డైలీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ని మనం రీస్టోర్ చేయగలగాలి, అదొకటి. ఇదే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎల్బో స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఎల్బో స్టిఫ్నెస్ అనేది స్ట్రైట్గా ఇలా, ఇది ఫంక్షనల్ మూమెంట్ అంటారు. ఈ మాత్రం నోటికి దాకా రావాలి, ఈ మాత్రం రావాలి, ఫుల్గా రావాలి. ఇది కూడా వాళ్ళకి పోయి ఆల్మోస్ట్ లాక్ స్టేజ్లో లేదా జాగ్ ఆఫ్ మూమెంట్స్ అంటారు, ఒక చిన్న మూమెంట్స్ మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎల్బో రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. మోకాళ్ళకి ఎలా అయితే మనం నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తారో అలానే ఎల్బో కూడా ఎల్బో రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది, ఆర్టిఫిషియల్ ప్రోసెసెస్ పెట్టి. దాంతో వాళ్ళకి ఏమవుతుంది, అగైన్ మూమెంట్ అనేది మనం రీస్టోర్ చేస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది క్రానిక్ అండ్ రిపిటేటివ్ ఆర్ నర్వ్ ఎంట్రాప్మెంట్స్ కండిషన్స్ గురించి. ఇవి క్రానిక్ ప్రాబ్లమ్స్ అనుకోండి. క్రానిక్ అంటే చాలా రోజులుగా ఇబ్బంది చేసే ప్రాబ్లమ్స్, లైక్ కార్పల్ టనల్. చాలామంది చాలా ఎక్కువ వినే ఉంటారు కార్పల్ టనల్స్ ఉండవని. మన రిస్ట్ దగ్గర మీడియన్ నర్వ్ అనే ఒక నర్వ్ వెళ్తుంది, ఈ మూడు వేళ్ళకి సప్లై చేస్తుంది. ఆ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల తిమ్మిర్లు కావచ్చు, నిద్ర పట్టకపోవడం, ఏమన్నా పట్టుకుంటే జారిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కామన్గా అందరూ చేసే రిలీజే, కానీ కొత్తగా మేమేం చేస్తామంటే మినీ ఓపెన్ అంటాం, లెస్ దెన్ హాఫ్ సెంటీమీటర్ ఆర్ హాఫ్ సెంటీమీటర్ ఉండే ఒక చిన్న ఇన్సిషన్తో ఓపెన్ చేసి నర్వ్ రిలీజ్ చేస్తాం. కాస్మెటిక్ పర్పస్ అండ్ ఆల్సో ఇదే చిన్న ఇన్సిషన్తో మొత్తం రిలీజ్ అవుతుంది. సో అదొకటి. అది కాకుండా ఇంకా ఇలా ఎక్కడ ఇలా ఒత్తుకుంటుందో నరం, అది ఇక్కడ ఒత్తుకుంటుంది, రేడియల్ టనల్ సిండ్రోమ్ అంట. దానికి కానీ లేదా ఇక్కడ ఒత్తుకుంటే దాన్ని లెసెటస్ సిండ్రోమ్ అని, ఇలా చాలా రకాల నర్వ్ ఎంట్రాప్మెంట్స్ ఉంటాయి, వాటి రిలీజెస్. అండ్ మోస్ట్ కామన్ టెన్నిస్ ఎల్బో. చాలామందికి ఇంట్లో చేసే హౌస్ వైఫ్స్ కానీ మెకానిక్స్, ఎక్కువ రిస్ట్తో పనిచేసే వాళ్ళందరికీ ఎక్కువగా వచ్చే ప్రాబ్లం టెన్నిస్ ఎల్బో. ఈ టెన్నిస్ ఎల్బో ఐదర్ రిలీజ్ కానీ జస్ట్ వితౌట్ జస్ట్ పెయిన్ కిల్లర్స్తో కాకుండా ఫిజియోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ఎలా తగ్గించుకోవాలి అని, వీటి మీద చేస్తాం. అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అనేది ఉంది, థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అని. ఈ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అనేది యూజువలీ మెడ నుంచి చేతి దాకా ఒక వేగ్ పెయిన్తో ఉంటారు వాళ్ళు. ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర కానీ లేకపోతే న్యూరో సర్జన్స్ కానీ ఎవరైనా సరే, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి మొత్తం పెయిన్ వస్తుంది కాబట్టి సర్వైకల్ స్పైన్ అని చెప్తారు. ఆ సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎక్కడో నరం ఒత్తుకుంటుందనో లేకపోతే డిస్క్ బల్జ్ అయిందనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, ఆ కారణాల వల్ల ఇంత పెయిన్ అనేది రాదు. సో లేదా కొంతమందికి అది టెన్నిస్ ఎల్బో అని లేదా ఇంకొక రేడియల్ టనల్ అని లేకపోతే ఇంకోటి కార్పల్ టనల్ అని సపరేట్గా ఉంటుంది. బట్ మన ఇండియాలో ఇది ఎక్కువ ఉమెన్లో చూస్తాం, అది హౌస్ వైఫ్స్ అండ్ ఐటీ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి లేదా టీచర్స్కి, ఎందుకంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటారు లేదా ఫార్వర్డ్ షోల్డర్ యాక్టివిటీస్ అంటారు, ఈ పోస్చర్స్లో చేసే వాళ్ళకి చాలా కామన్గా కనిపిస్తుంది.
ఎందుకు అంటే ఇది రిపిటేటివ్ స్ట్రెస్ వర్క్, మనం పని చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇదే మనం దాన్ని బ్రేకల్ ప్లెక్సెస్కో లేకపోతే ఎక్కడైతే నర్వ్ ఇంటరప్ట్ అవుతుందో దాన్ని మనం ఇన్వెస్టిగేట్ ఒక ఎంఆర్ఐ కానీ నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తే నార్మల్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇది ఒక డైనమిక్ ప్రాబ్లం, పని చేసినప్పుడు మాత్రమే కంప్రెస్ అవుతుంది, పని చేయనప్పుడు అది కంప్రెస్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లమ్ని ఓన్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఏ హౌస్ వైఫ్ అయినా సరే, ఏ వర్కింగ్ ఉమెన్ అయినా సరే, మోర్ దెన్ 20 ఇయర్స్ టు ఎనీ ఏజ్ ఉండే ఎవరైనా సరే, వేగ్ పెయిన్స్, ఎంఆర్ఐ తీసినా ఏం తీసినా అన్నిట్లో మైల్డ్గానే ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ పెయిన్స్ తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఆస్టియో ఆర్థరైటిస్. మీరు చాలామంది కామన్గా వినేది మోకాళ్ళు అరిగిపోయాయి అంటారు. మోకాళ్ళు ఎలా అరుగుతాయో అలానే మన చేతిలో జాయింట్స్ కూడా అరుగుతాయి. అందులో మన థంబ్ కింద ఉన్నే ఫస్ట్ సిఎంసీ జాయింట్ అంట, ఆ జాయింట్ చాలా కామన్గా అరుగుతుంది. కానీ అందరూ జస్ట్ పెయిన్, చేయి నొప్పి, చిన్న నొప్పి అని చెప్పి లైట్ తీసుకుంటారు, పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఏదైతే ఆ సిఎంసీ జాయింట్ ఆర్థరైటిస్ ఉందో దానికి టెండాన్ ఇంటర్పోజిషన్ కానీ, ఈ జాయింట్లో ప్రోసెస్ పెట్టడం కానీ, ఇట్లాంటి వేరియస్ టెక్నిక్స్తో ఆర్థరైటిస్ని ట్రీట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇది ఎలా ఇదైందో, రిస్ట్ కూడా అదే, రిస్ట్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది, దానికి ట్రీట్ చేస్తాం. అండ్ ఎల్బో ఆర్థరైటిస్ అనేది ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. ఎల్బో ఆర్థరైటిస్ మోస్ట్లీ పోస్ట్ ట్రామాటిక్ అంట, ఓల్డ్ ఏజ్లో చాలా తక్కువ మందికి అంత ఎక్కువ ఉంటుంది. పోస్ట్ ట్రామాటిక్ ఏమన్నా ఇంజురీ అయినా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల పోస్ట్ ట్రామాటిక్లో ఆ ఎల్బో అనేది ఆర్థరైటిస్ అరుగుదల అవుతుంది ఎల్బో, వాటికి రీప్లేస్ కూడా చేయొచ్చు. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఆ కండిషన్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక అదర్ డిసీజెస్ గురించి చెప్పబోతున్నాం, లైక్ కీన్బియాక్స్ డిసీజ్ అంట. కీన్బియాక్స్ డిసీజ్ అనేది ఏంటి అంటే, మన రిస్ట్లో చాలా బోన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 8 బోన్స్ ఉంటాయి, అందులో లూనేట్ అనే ఒక బోన్ ఏవియన్లోకి వెళ్తుంది, అంటే రక్తం తగ్గిపోయి వివిధ కారణాల వల్ల, దానికి ఇంజురీ ఉండక్కర్లేదు, ఏమీ ఉండక్కర్లేదు, కానీ డే టు డే యాక్టివిటీస్ వల్ల కూడా అది బ్లడ్ సప్లై తగ్గి ఏవియన్లోకి వెళ్తుంది. దానికి పేషెంట్ ఎక్స్రే తీసినా తెలీదు, ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గదు, ఎన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసినా ఎక్స్రే నార్మల్ అనే ఉంటుంది, కానీ ఇక్కడ సెంటర్లో పెయిన్ ఉంటూనే ఉంటుంది. అది అన్బేరబుల్ పెయిన్ కూడా కాదు, ఒక మైల్డ్ పెయిన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానికి చాలా టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. దానికి ప్రాపర్గా ఎంఆర్ఐ తీసి అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మన ఆపరేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలానే ఇదే కార్పల్ బోన్స్లో ఎస్ఎల్ లెగ్మెంట్ ఇంజురీస్ అంటాం, స్కాఫోల్డ్ లూనేట్ లెగ్మెంట్. మనం ఏదైతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లిగమెంట్ మన రిస్ట్లో, ఈ లిగమెంట్ అనేది ఇంజురీ వల్ల కావచ్చు లేకపోతే రిస్ట్ ఫ్రాక్చర్స్ వల్ల కావచ్చు, ఆ లిగమెంట్ అనేది టేర్ అవుతుంది. అది కూడా మన ఎక్స్రేలో నార్మల్గానే కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనం స్ట్రెస్ వ్యూస్ అంటాం, కొన్ని స్పెషల్ వ్యూస్ ద్వారా మనకి ఎక్స్రేలో అది కట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని కూడా మనం రిపేర్ చేయొచ్చు, టెండాన్ గ్రాఫ్ట్ తీసుకునైనా చేయొచ్చు, లేదా సూచర్ యాంకర్స్ అంటారు, చిన్న చిన్న యాంకర్స్ లాగా ఆ బోన్కి ఈ బోన్కి వేసి రెండు బోన్స్ని దగ్గర రాగి లిగమెంట్ మనం రీకన్స్ట్రక్ట్ చేయడం, అది చేయొచ్చు. ఇంకొకటి చాలా కామన్గా జిమ్ చేసే వాళ్ళల్లో, బైక్ ఎక్కువ తోలే వాళ్ళల్లో కావచ్చు, ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు రిస్ట్లో ఈ వైపు రిస్ట్ పెయిన్ అనేది వస్తుంటుంది. రొటేషన్స్లో చాలా పెయిన్ వస్తుంటుంది, వాళ్ళు చిన్న వెయిట్ పట్టుకొని రొటేట్ చేసినా ఇటు సైడ్ రిస్ట్ అనేది పెయిన్ వస్తుంటుంది. అది యూజువల్లీ టిఎఫ్సిసి ఇంజురీ వల్ల. టిఎఫ్సిసి అంటే ట్రయాంగులర్ ఫైబ్రో కార్టిలేజ్ లిగమెంట్ కాంప్లెక్స్ అంటారు. ఆ లిగమెంట్ అనేది ఒక కాంప్లెక్స్ లిగమెంట్, అది ఆ లిగమెంట్ అనేది ఈ రెండు బోన్స్ని పట్టుకొని ఉండే బోన్ అది లిగమెంట్. ఆ లిగమెంట్ ఇంజురీ వల్ల
ఈ రొటేషన్స్ కానీ ఇలా చేయెత్తాలన్నా కానీ ఏమన్నా చిన్న బరువుతోటి వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. ఈ ఇంజురీ అవ్వడానికి పెద్ద ట్రామా అక్కర్లేదు. యూజువలీ రిస్ట్ ఫ్రాక్చర్స్లో వాళ్ళకి చాలా ఇంజురీస్ అయిన వాళ్ళకి అవుతుంటుంది. కానీ హౌస్ వైఫ్స్ ఇంట్లో బట్టలు పిండేటప్పుడు కానీ అలాంటి టైంలో కూడా అయిన కండిషన్స్ ఉన్నాయి. చాలా మైల్డ్ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఈ ఇంజురీస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక డిసీజ్ గురించి అంటే ఎల్బో స్టిఫ్నెస్ పోస్ట్ ఇంజురీ వల్ల కావచ్చు లేదా ఇంకేదన్నా కారణాల వల్ల చాలామందికి ఎల్బో ఈ భాగంలో ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేసే ఉంటారు, బోన్ అంతా బాగానే హీల్ అయిపోతుంది కానీ తర్వాత మూమెంట్ ఫుల్గా రాదు, కొంచెమే ఉంటుంది మూమెంట్. వాళ్ళకి ఎల్బో ఆర్థ్రోలైసిస్ అనే ఒక సర్జరీతో ఎల్బో రిలీజ్ చేసి ఆల్మోస్ట్ ఫుల్ మూమెంట్ తెప్పించవచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక హ్యాండ్ అండ్ అప్పర్ లిమ్ మైక్రో సర్జరీ అనే ఒక సబ్ కేటగిరీలో ఒక పార్ట్ మాత్రం. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా రిస్ట్ కావచ్చు, ఈ ఫస్ట్ జాయింట్ సిఎంసీ కావచ్చు, ఎల్బోలో కావచ్చు, చాలా సర్జరీస్ మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. స్పోర్ట్స్ మెడిసిన్ అని వినే ఉంటారు, నీకి మనం చాలా కామన్గా చేసే సర్జరీస్ ఏసీఎల్ రిపేర్ అని అట్లా. అదేవిధంగా ఆర్థ్రోస్కోపీ అని స్మాల్ జాయింట్ స్కోపీ అంటారు దీన్ని. ఈ చిన్న జాయింట్స్లో కూడా మనం స్కోప్ వేసి కీహోల్ సర్జరీ, ఈ కీహోల్ సర్జరీ మనం చిన్న జాయింట్స్లో కూడా మనం కీహోల్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు చెప్పిన కండిషన్స్ ఏదైతే రిస్ట్ కావచ్చు, ఎల్బో కావచ్చు, ఈ స్మాల్ జాయింట్స్ కావచ్చు, అన్నిటికీ కాదు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్, ఆ పర్టిక్యులర్ కొన్ని చాలా డిసీజెస్కి మనం కీహోల్ సర్జరీ కూడా చేస్తాం. ఇప్పటిదాకా నేను చెప్పిన ఏ ప్రాబ్లం అయినా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు, లేదా మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అసలు హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అంటే ఏంటి అంటే ఎనీథింగ్, ఈ ఫింగర్ టిప్ దగ్గర నుంచి షోల్డర్ దాకా అది నరం ప్రాబ్లం కావచ్చు, బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా టెండాన్స్ ప్రాబ్లం కావచ్చు, లిగమెంట్ ప్రాబ్లం కావచ్చు, ఎముకల ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కట్ ఇంజురీ అవి కావచ్చు, అది ట్రామా కానీ ట్యూమర్ అంటే క్యాన్సర్ సంబంధించినవి కానీ, పిల్లలకు సంబంధించినవి కానీ, పెద్దోళ్ళకి సంబంధించినవి కానీ, ఎనీథింగ్ ఫింగర్ టిప్ నుంచి షోల్డర్ దాకా మీరు నన్ను ఎన్ఎల్ హాస్పిటల్లో నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.